ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ హైదరాబాద్ లోని జలసౌధకి చేరుకుంది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాతో ఎన్డీఎస్ఏ టీం సమావేశమైంది. మేడిగడ్డ కుంగడంపై ప్రధానంగా ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తుంది ఈ టీం. మేడిగడ్డలో 3 పిల్లర్లలో పగుళ్లు రావడంతో పాటుగా అన్నారం బ్యారేజ్లో లీకేజ్లు రావడంతో డ్యామ్ సేఫ్టీపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే బ్యారేజ్ల పరిశీలనకు చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీని నియమించింది ఎన్డీఎస్ఏ. కాళేశ్వరంలో ప్రధానమైన 3 ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి అధ్యయనం చేయడంతో పాటుగా పగుళ్లకు గల కారణాలను విశ్లేషించి తగిన సిఫారసులు చేయబోతోంది ఈ అయ్యర్ కమిటీ. ఈ కమిటీ నివేదిక ప్రకారమే ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే అక్కడ జరిగింది చిన్న డ్యామేజే, దాన్ని సరిచేసి నీళ్లు ఇవ్వచ్చు అంటోంది బీఆర్ఎస్. ఈ రెండు పక్షాల వాదనలతో ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణ రాజకీయం హీటెక్కేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ అధ్యయనంలో ఏం తేరబోతోందనేది ఆసక్తికరంగా మారింది.